హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యూట్యూబ్ ఛానల్. సో స్టూడెంట్స్, ఎప్పట్లానే ఈ క్లాస్లో కూడా మనము అంతర్జాతీయ అంశాలు, జాతీయ అంశాలు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా వార్తలు నిలిచిన అంశాలు, వీటన్నిటి గురించి డిస్కషన్ చేయబోతున్నాం. అదేవిధంగా ముఖ్యమైన అంశాలు కూడా మీ అందరి కోసము తీసుకొని రావడం జరిగింది. కాబట్టి ఈ వీడియోని అందరూ కూడా పూర్తిగా చూడండి, అదేవిధంగా మీ ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వండి, కమెంట్ చేయండి, కమెంట్లో పోస్ట్ చేయండి. మీకు సంబంధించిన ఫీడ్బ్యాక్, మీకు ఇంకెలా కావాలో వీడియోస్ అనేది కమెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్, సో దీనిలో ఈరోజు క్లాస్లో భాగంగా నిన్న అడిగిన క్వశ్చన్కి మనం ఆన్సర్ చూద్దాం. డైలీ ఒక క్వశ్చను మనము ప్రాక్టీస్ క్వశ్చన్గా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆ రోజు జరిగిన, అంటే ఈ రోజు జరిగిన క్లాసు కింద లింక్ అనేది, మాక్ టెస్ట్ అనేది ఫ్రీగా రాయడానికి లింక్ అనేది, డైలీ టెస్ట్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు క్లాస్ విన్న తర్వాత ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో, మీకు ఎంతవరకు గుర్తున్నది అని చెప్పేసి మీరు మాక్ టెస్ట్ రాయండి. మాక్ టెస్ట్ రాస్తే ఏంటంటే మన మెమరీ పవర్ ఎంతుంది, మనం ఎంతవరకు రీచ్లో ఉన్నాము, మన ఎంతవరకు మనం స్కోర్ చేయగలుగుతున్నాం అనే విషయం మన మీద క్లారిటీగా ఐడియా వస్తుంది. కాబట్టి మీ అందరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి, ఓకేనా? సో నిన్నటి క్వశ్చన్కి మనము ఈరోజు ఆన్సర్ చూద్దాము. ప్రీవియస్ క్వశ్చన్ చూడండి. ఈ క్రింది వారిలో సరికాని అంశాన్ని గుర్తించండి, సరికాని అంశాన్ని గుర్తించండి అంటున్నాము. లోక్సభలో రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీలకు కల్పించబడ్డాయి, రాజ్యసభలో రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీలకు కల్పించబడ్డాయి. చూడండి, రాష్ట్రాల విధానసభలో రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీలకు కల్పించబడ్డాయి. ప్రస్తుతం 6 రాష్ట్రాల్లో విధాన పరిషత్తులు కలవు. చూడండి, ఇక్కడ చూడండి, ప్రస్తుతం 6 రాష్ట్రాల్లో విధాన పరిషత్తులు అంటున్నాం కదా. విధాన పరిషత్ అన్న శాసన మండలి అన్న ఒకటే అండి, ఓకేనా? శాసన మండలి, విధాన పరిషత్ అన్న శాసన మండలి అన్న ఒకటే అండి. అంటే సింపుల్గా వీళ్ళు ఎమ్మెల్సీలు అండి. మరి భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో విధాన పరిషత్తులు లేవు, కేవలం 6 రాష్ట్రాల్లో ఉన్నాయి. మరి ఆ రాష్ట్రాల్లో ఏంటంటే చూడండి, తెలంగాణ స్టేట్ అండి, ఆంధ్రప్రదేశ్లో ఉంది, నెక్స్ట్ కర్ణాటక స్టేట్లో ఉందండి, నెక్స్ట్ మహారాష్ట్ర. ఇవేంటి, సౌత్ ఇండియా అండి. అదే నార్త్ ఇండియాలో తీసుకుంటే 2 రాష్ట్రాల్లో మాత్రమే ఉంటుంది, ఉత్తరప్రదేశ్ అండ్ బీహార్, ఉత్తరప్రదేశ్ అండ్ బీహార్ స్టేట్లో మాత్రమే ఉంటాయి, ఓకేనా? సో 6 రాష్ట్రాల్లో మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇది కరెక్ట్ అండి, మనకు అడిగింది సరికాని అంశం కాబట్టి ఇది కరెక్ట్. నెక్స్ట్, రాష్ట్రాల విధానసభలో రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీలో కల్పించబడ్డాయి, కరెక్ట్ కదండి? రాష్ట్రాల విధానసభలో అంటే ఎమ్మెల్యేలు కదా, విధానసభలో సభ్యులు ఎమ్మెల్యేలు అంటారు, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. సో భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో, అదేవిధంగా 2 కేంద్రపాలిత ప్రాంతాలు ఢిల్లీ పుదుచ్చేరిలో కూడా విధానసభలు ఉన్నాయి, అదేవిధంగా రిజర్వేషన్లు కల్పించబడ్డాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, తెలంగాణ స్టేట్ తీసుకుంటే తెలంగాణ స్టేట్ అసెంబ్లీలో ఎస్సీలకు 18 సీట్లు, ఎస్టీలకు 12 సీట్లు రిజర్వ్ చేయడం జరిగింది, కాబట్టి ఇందులో రిజర్వేషన్లు ఉంటాయి. నెక్స్ట్, రాజ్యసభలో రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీలు కల్పించబడ్డాయి అంటే మాత్రం లేదండి. సో ఇక్కడ చూడండి, రాజ్యసభలో ఎలాంటి రిజర్వేషన్లు ఉండవండి, రాజ్యసభలో ఎలాంటి రిజర్వేషన్లు ఉండవు కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సరు ఆప్షన్ బి అండి. నెక్స్ట్, లోక్సభలో రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీలకు కల్పించబడ్డాయి, అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. సో చూడండి, లోక్సభలో ఎస్సీలకు అదేవిధంగా ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించారు. ఎస్సీలకు ఎన్ని స్థానాలు రిజర్వ్ చేయడం జరిగిందంటే 24 స్థానాలు, ఎస్టీలకు అయితే 47 స్థానాలు రిజర్వ్ చేయడం జరిగింది. ఇక్కడ రాసిన అన్ని పాయింట్స్ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్, డైరెక్ట్గా ఎగ్జామ్లో అడిగే అవకాశం అయితే ఉంటుందండి, ఓకే? సో ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, భారతదేశం మరియు ఏ దేశం సంయుక్త సైనిక వ్యాయామం, చూడండి, సంయుక్త సైనిక ఏ దేశం భారతదేశం మధ్య ఫ్రింజెక్స్ 23 పాల్గొంటున్నాయి, భారతదేశం మరియు ఏ దేశం మధ్య ఫ్రింజెక్స్. ఇక్కడ చూడండి, ఫ్రింజెక్స్ ఇక్కడ ఎఫ్తోనే స్టార్ట్ అయింది, ఎఫ్ మీన్స్ ఫ్రాన్స్ అని చెప్పి అనుకోవచ్చండి. కాబట్టి చూడండి, ఇండియా మరియు ఫ్రాన్స్ దేశాల మధ్య మొట్టమొదటిసారి అని, దిస్ ఈజ్ ఫస్ట్ టైం, ఓకేనా? మొట్టమొదటిసారిగా ఫ్రింజెక్స్ 23 పేరిట సంయుక్త సైనిక వ్యాయామం జరిగిందండి. చూడండి ఫ్రింజెక్స్ 23 మార్చి 7-8 తేదీలలో తిరువనంతపురంలో జరిగింది. తిరువనంతపురం అనగానే మన కేరళ స్టేట్, ఓకేనా? కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో ఈ ఎక్సర్సైజ్ అనేది జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టండి, ఫస్ట్ టైం కాబట్టి. మనకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇండియా ఫ్రాన్స్ అనగానే మనకు రెండు అంశాలు అయితే తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ వన్ ఐఎస్ఏ, ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఇంటర్నేషనల్ సోరల్ అలయన్స్, అంతర్జాతీయ సౌర కూటమి,
ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అయితే చూడండి అమ్మా, ఇక్కడ 2015 సంవత్సరము COP21 సదస్సు అనేది ప్యారిస్లో జరిగిందండి. అందరికీ ఐడియా ఉంటుంది ప్యారిస్లో జరిగింది. ఈ ప్యారిస్లో జరిగిన COP21 సదస్సులోనే ప్యారిస్ అగ్రిమెంట్ జరిగింది, అది వేరే ఇష్యూ. ఇదే సమావేశంలో ఇండియా చూడండి, ఇండియా ప్లస్ ఫ్రాన్స్ దేశాలు కలిపి అంతర్జాతీయ సౌర కూటమిని ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పటి నుంచి ఇది ప్రారంభించడం జరిగింది అంటే నవంబర్ 30, 2015 నుంచి అండి. మరి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ హెడ్ క్వార్టర్ ఎక్కడుంటుంది అంటే గుర్గావ్ అనగానే మనకు గుర్తు రావాల్సింది హర్యానా స్టేట్ అండి. ఓకేనా, హర్యానా స్టేట్లోని గుర్గావ్లో అండి. ఓకేనా, నెక్స్ట్ ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్తో పాటు మనకు చూడండి రాఫెల్ యుద్ధ విమానాలు గుర్తు రావాలి. రాఫెల్ యుద్ధ విమానాలు మొత్తం 36 59,000 కోట్ల రూపాయలతో ఫ్రాన్స్కు సంబంధించిన దసాల్ట్ ఏవియేషన్ సంస్థ ఏదైతే ఉందో, ఫ్రాన్స్ దేశానికి సంబంధించిన దసాల్ట్ ఏవియేషన్ సంస్థతో భారతదేశం ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. మొత్తం 36 రాఫెల్ యుద్ధ విమానాలు ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఈ ఒప్పందం అనేది 2016లో చేస్తే మొత్తం 36 కూడా మన భారతదేశానికి డెలివరీ చేయడం జరిగింది. ఈ ఒప్పందం విలువ 59,000 కోట్ల రూపాయలు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. రెండు ఇంపార్టెంట్, ఖచ్చితంగా ఏదో ఒక ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ డెఫినెట్గా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ఏ నగరంలో పట్టణంలో చూడండి, ఏ నగరంలో లేదా పట్టణంలో ఐసీఏఆర్ ఐకార్ అంటారండి, నేషనల్ రీసెర్చ్ సెంటర్లో ఒంటె ఉత్పత్తి ప్రాసెసింగ్ యూటిలైజేషన్, ఒంటె అంటే క్యామల్ ప్రాసెసింగ్ యూటిలైజేషన్ అండ్ ట్రైనింగ్ వింగ్ను కేంద్ర మత్స్య పశు సంవర్ధక మరియు పాడి పరిశ్రమ శాఖ మంత్రి పురుషోత్తం రూపాల ప్రారంభించారు. సింపుల్గా ఏ నగరంలో ఐసీఏఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, ఇది న్యూఢిల్లీలో ఉంటుంది హెడ్ క్వార్టర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రీసెర్చ్. అదేవిధంగా నేషనల్ రీసెర్చ్ సెంటర్లో ఒంటె ఉత్పత్తి ప్రాసెసింగ్ యూటిలైజేషన్ ట్రైనింగ్ సెంటర్ని, ట్రైనింగ్ వింగ్ని కేంద్ర మత్స్య పశు సంవర్ధక మరియు పాడి పరిశ్రమ శాఖ మంత్రి పురుషోత్తం రూపాల ప్రారంభించారు. అంటే చూడండి, ఒంటెలు అనగానే జనరల్గా మనకు గుర్తొచ్చే ఫస్ట్ స్టేటు రాజస్థాన్. అంటే రాజస్థాన్కి రిలేటెడ్గా ఏదో ఆప్షన్ ఉందని వెతుక్కోవాలండి, కానీ ఇక్కడ చూసుకుంటే మాత్రం 3 ఉన్నాయి కాబట్టి మనము ఖచ్చితంగా ఆన్సర్ తెలిసి ఉండాలి. బికనూర్ అండి. నెక్స్ట్ ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోండి, యుఎన్ఓ అనేది 2023ని ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా, అంటే చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది. మీ అందరికీ తెలిసిందే, మన ఏఈ ఎగ్జామ్లో కూడా, తెలంగాణలో జరిగిన ఏఈ ఎగ్జామ్లో కూడా ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే 2024 సంవత్సరాన్ని యుఎన్ఓ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్యామల్స్ ప్రొటెక్షన్గా ప్రకటించడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్, తెలంగాణ శాసన మండలికి నూతనంగా ఎమ్మెల్యేల కోటాలో ఎన్నికవనున్న వ్యక్తులు క్రింది వారిలో ఎవరు? చూడండి, ఇక్కడ శాసన మండలి అంటే విధాన పరిషత్ అంటారండి, అంటే సభ్యులు ఎమ్మెల్సీలు అండి. సో ఆల్రెడీ ఇందాకనే మనం డిస్కషన్ చేసుకున్నాం. ఓకేనా, భారతదేశంలో మొత్తము 6 రాష్ట్రాల్లో విధాన పరిషత్తులు లేదా శాసన మండలి ఉంటాయండి. సో శాసన మండలి లేదా విధాన పరిషత్ ఎన్నికలు అనేవి డైరెక్ట్ ప్రజలు ఓటింగ్లో పాల్గొనరండి. ఓటింగ్ అనేది డైరెక్ట్గా ప్రజలు పాల్గొనకుండా నామినేట్ చేయబడతారు. అదేవిధంగా ఎమ్మెల్యేల కోటాల నుంచి కూడా ఇక్కడ విజయం, అంటే ఇక్కడ ఎవరైతే ఎమ్మెల్యేల కోటాల నుంచి ఎన్నిక అవుతున్నారో వాళ్ళకి సంబంధించిన క్వశ్చన్ ఇవ్వడం జరిగిందండి. ఓకేనా, సో మరి చూడండి, దేశపతి శ్రీనివాస్, చల్లా వెంకట్రామిరెడ్డి, కురుమయ్య గారి నవీన్ కుమార్, అంటే ఈ ముగ్గురు కూడా అపాయింట్ కాబడుతున్నారు కాబట్టి ఆన్సర్ 4th ఆప్షన్ మన ఆన్సర్గా చెప్పొచ్చు అండి. తెలంగాణ రాష్ట్ర శాసన మండలిలో మొత్తం సీట్ల సంఖ్య ఎంత అంటే 40 అండి. ఓకేనా, అంటే మొత్తం 40 మంది ఎమ్మెల్సీలు ఉంటారండి. ఓకేనా, 40 మంది ఎమ్మెల్సీలు ఉంటారు. అదే ఎమ్మెల్యేల సంఖ్య అంటే విధానసభ సభ్యుల సంఖ్య, ఎమ్మెల్యేల సంఖ్య ఎంత అంటే 119 అండి. ఓకేనా, 119 అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇందులో ఎస్సీలకు రిజర్వ్ చేసిన ప్లేసెస్ అండి 18 అండి,
అదే ఎస్టీలకైతే పన్నెండు సీట్లు రిజర్వ్ చేయడం జరిగింది. అదే తెలంగాణ స్టేట్ తీసుకుంటే రాజ్యసభలో అంటే అప్పర్ హౌస్ రాజ్యసభలో సభ్యుల సంఖ్య ఎంత ఉంటుందంటే 7 అండి. అదే తెలంగాణ రాష్ట్రానికి తీసుకుంటే లోక్సభ, ఓకేనా, లోక్సభ అంటే ఇది లోయర్ హౌస్ అంటామండి, 17 అండి. ఇందులో ఎస్సీలకు ఎన్ని సీట్లు రిజర్వ్ చేయడం జరిగిందంటే 3 సీట్లు, ఎస్టీలకు ఎన్ని సీట్లు రిజర్వ్ చేయడం జరిగిందంటే 2 సీట్లు. ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, తెలంగాణ ఎగ్జామ్స్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అందరు కూడా చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, యుఎన్ స్పేస్ డెబ్రిస్ ఏజెన్సీ, యుఎన్ స్పేస్ డెబ్రిస్ ఏజెన్సీ మార్గదర్శకాలకు అనుగుణంగా భూకక్షలో పరిభ్రమిస్తున్న మెగాట్రోపికస్ అంటే దాని MT1 ఉపగ్రహాన్ని ధ్వంసం చేసి వార్తల్లో నిలిచిన దేశం. చూడండి, మెగాట్రోపికస్ MT అంటే ఇది గత 10 సంవత్సరాలుగా సేవ చేస్తుందండి, ఓకేనా, గత 10 సంవత్సరాలుగా ఇది పనిచేస్తుంది. మరి దానికి సంబంధించి ఈ యుఎన్ స్పేస్ డెబ్రిస్ ఏజెన్సీ ఏదైతే ఉందో మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ మెగాట్రోపికస్ MT1 అనే ఉపగ్రహాన్ని ధ్వంసం చేసిన దేశం ఏంటంటే భారతదేశం అండి. స్పేస్ డెబ్రిస్ అంటే ఏంటంటే అంతరిక్షంలో పేరుకుపోయిన చెత్త ఏదైతే ఉందో, నిరుపయోగమైన వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని స్పేస్ డెబ్రిస్ అంటారండి, ఓకేనా. అంతరిక్షంలో ఏవైతే ఉపయోగపడని ఉపగ్రహాలు కావచ్చు అంటే శాటిలైట్స్ అంటాము, అదేవిధంగా అంతరిక్ష చెత్త ఏదైతే ఉందో నిరుపయోగంగా ఉన్న వాటిని పేల్చివేయడం జరుగుతుందండి. ఈ విధంగా ఇలాంటి టెక్నాలజీ ఉన్న దేశాలలో భారతదేశం 4వ దేశంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడం జరిగింది. అంటే అంతరిక్షంలో ఉన్న స్పేస్ డెబ్రిస్ ఏదైతే ఉంటుందో దానిపైన ఉపగ్రహాలు ప్రయోగించి ఆ టెక్నాలజీని సాధించిన దేశాలు కేవలం 4 మాత్రమే, అమెరికా, రష్యా, చైనా, ఇప్పుడు భారతదేశం కూడా ఆ కోవలోకి చేరడం జరిగింది. సో చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. నెక్స్ట్, మహిళా దినోత్సవం సందర్భంగా 18 సంవత్సరాలు దాటిన మహిళా విద్యార్థులకు గర్భం దాల్చిన తర్వాత 6 నెలల పాటు సెలవులు మంజూరు చేస్తున్నట్లు ఏ రాష్ట్ర యూనివర్సిటీ ఆఫ్ సైన్సెస్ వారు ప్రకటించారు? ఏ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు అంటే కేరళ అండి. చూడండి, మహిళా దినోత్సవం సందర్భంగా, చూడండి, మహిళా దినోత్సవం ఆల్రెడీ మన అందరికీ తెలుసండి, మార్చ్ 8 రోజు జరుపుకుంటాము, ఓకేనా. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 18 సంవత్సరాలు దాటిన మహిళా విద్యార్థులకు గర్భం దాల్చిన తర్వాత 6 నెలల పాటు సెలవులు మంజూరు చేస్తున్నట్లు చూడండి ఏ రాష్ట్ర యూనివర్సిటీ ప్రకటించడం జరిగిందంటే కేరళ రాష్ట్రం అండి. ఆల్రెడీ కేరళ రాష్ట్రంలో చూడండి మహిళలకు ప్రసూతి, మహిళలకు సంబంధించి ప్రతి మంత్స్లో వచ్చే పీరియడ్స్ ఏవైతే ఉంటాయో పీరియడ్స్ వచ్చినప్పుడు మహిళలకు ఇక్కడ సెలవును ప్రకటించిన రాష్ట్రం, మొదటి రాష్ట్రం కూడా కేరళ అండి. మహిళలకు పీరియడ్ సమయంలో హాలిడే ఇచ్చే, ఈ మొదటిసారిగా హాలిడే ఇచ్చి ఆ ఘనత సాధించిన మొదటి రాష్ట్రం కేరళ రాష్ట్రం అండి. ఇది కూడా గుర్తుపెట్టుకోవచ్చు, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్, పైలట్లకు ప్రాథమిక శిక్షణ ఇవ్వడానికి భారత రక్షణ శాఖ 6,800 కోట్ల రూపాయల వ్యయంతో 70 హిట్ 40, చూడండి, 70 హిట్ 40 తరహా విమానాలను కొనుగోలు చేయడానికి ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? చూడండి, పైలట్లకు ప్రాథమిక అండి, పైలట్లకు అంటే ఫండమెంటల్గా ఇక్కడ వాళ్ళకి ఇక్కడ శిక్షణ ఇవ్వడం కోసం, ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం కోసము భారత రక్షణ అంటే ఇండియా డిఫెన్స్ మినిస్ట్రీ 6,800 కోట్ల రూపాయల వ్యయంతో 70, చూడండి మొత్తం 70 అండి, హిట్ 40 తరహా విమానాలను కొనుగోలు చేయడానికి ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది అంటే హాల్ అంటే ఇది హాల్ హెడ్ క్వార్టర్ బెంగళూరులో ఉంటుందండి, బెంగళూరులో ఉంటుంది హాల్ హెడ్ క్వార్టర్ అనేది బెంగళూరులో ఉంటుంది. హాల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అండి, హాల్ అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. నెక్స్ట్, ఇక్కడ చూడండి DRDL, దీని హెడ్ క్వార్టర్ హైదరాబాద్లో ఉంటుంది. DRDL డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీస్ నెక్స్ట్, BDL భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అండి, ఓకేనా. BDL అంటే భారత్ డైనమిక్స్ లిమిటెడ్, ఇది హైదరాబాద్లో ఉంటుంది, ఓకేనా. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ DRDO డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఇది న్యూఢిల్లీలో ఉంటుందండి DRDO. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ పర్యాటక సాంస్కృతిక ప్రదర్శన, చూడండి అంతర్జాతీయ పర్యాటక సాంస్కృతిక ప్రదర్శన ఎక్కడ జరిగింది?
ఇంటర్నేషనల్ టూరిజం అండ్ కల్చరల్ సంబంధించి ఇక్కడ ప్రదర్శన ఎక్కడ జరిగిందని క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ జరిగింది అంటే జర్మనీ దేశంలో జరిగిందండి. ఓకేనా, జర్మనీ దేశంలోని జర్మనీ రాజధాని బెర్లిన్. ఓకేనా, జర్మనీ రాజధాని బెర్లిన్ సిటీలో జరిగిందండి. ఓకేనా, జర్మనీ రాజధాని బెర్లిన్ సిటీలో అంతర్జాతీయ పర్యాటక సాంస్కృతిక ప్రదర్శన జరిగిందండి. ఓకేనా, నెక్స్ట్ అమెరికా అనగానే అమెరికా మీకు సంబంధించి క్యాపిటల్ సిటీ అండ్ అమెరికా అధ్యక్షుడు తెలుసు అండి. నెక్స్ట్ న్యూజిలాండ్ కొత్తగా అధ్యక్షుడు రావడం జరిగింది, క్రిస్ ఆఫ్కిన్స్ అండి. ఓకేనా, స్పెయిన్ క్యాపిటల్ మాడ్రిడ్ అండి. స్పెయిన్ కూడా ఎప్పుడు న్యూస్లోనే ఉంటుంది. నెక్స్ట్ చూడండి ఇక్కడ గమనిక, ఇంటర్నేషనల్ టూరిజం డే ఎప్పుడు అంటే సెప్టెంబర్ 25. నేషనల్ టూరిజం డే ఎప్పుడు అంటే జనవరి 25. నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ డిఫరెన్స్ చూసుకోండి. డేట్స్ అండ్ స్పెషాలిటీస్ ఖచ్చితంగా ఆడుతాడు. మీకు కనుక ఐడియా ఉంటే కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా ఎవరు పనిచేస్తున్నారో మీకు తెలిస్తే కమెంట్ పోస్ట్ చేయండి. వెరీ ఈజీ క్వశ్చన్, కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా ఎవరు పనిచేస్తున్నారు, మినిస్ట్రీ ఆఫ్ టూరిజం ఎవరు పనిచేస్తున్నారో తెలిస్తే కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ కిడ్నీ డే ఎప్పుడు అంటే మార్చ్ 9 అండి. ఓకేనా, ఇది వరల్డ్ కిడ్నీ డే అండి. ఓకే, నెక్స్ట్ మార్చ్ చూడండి, వరల్డ్ కిడ్నీ డే. స్టడీ ఆఫ్ కిడ్నీస్, మూత్రపిండాల అధ్యయనాన్ని ఏమంటారో తెలిస్తే కనుక కామెంట్లో పోస్ట్ చేయండి. చాలా ఈజీ క్వశ్చన్, పార్టిసిపేట్ చేయండి అండి. నెక్స్ట్ మార్చ్ 8 స్పెషాలిటీ, అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఇది ఆల్రెడీ మనకు అందరికీ తెలుసండి, అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఓకే, నెక్స్ట్ మార్చ్ 4 జాతీయ భద్రతా దినోత్సవం, నేషనల్ సెక్యూరిటీ డే. నెక్స్ట్ జనవరి 10 ఏంటండి, ఇది ఇంటర్నేషనల్ హిందీ డే. సెలబ్రేషన్స్ 2023లో ఏ దేశంలో జరిగాయి అంటే ఫిజీ దేశంలో జరిగాయండి. గుర్తుపెట్టుకోండి, అడిగే అవకాశం ఉంది, ఫిజీ దేశంలో జరిగాయి. ఓకేనా, ఇంటర్నేషనల్ హిందీ డే ఎప్పుడు అంటున్నామండి, జనవరి 10. అదే నేషనల్ హిందీ డే ఎప్పుడు అంటే సెప్టెంబర్ 14 అండి. ఓకేనా, సెప్టెంబర్ 14 నేషనల్ హిందీ డే. నెక్స్ట్ భూతాపం కారణంగా వాతావరణంలోకి అత్యధికంగా చేరే CO2 సమీకరించి దానిని సముద్ర అడుగు భాగంలో పాతి పెట్టే నూతన పద్ధతిని ఆవిష్కరించిన దేశం. చూడండి, సో ఈ గ్లోబల్ వార్మింగ్కి వన్ ఆఫ్ ద మెయిన్ కాజ్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్. సో ఈ కార్బన్ డైఆక్సైడ్ని సమీకరించి దానిని భూమిలో పాతి పెట్టి సముద్ర అడుగు భాగంలోని భూమిలో పాతి పెట్టే టెక్నాలజీని కొత్తగా రూపొందించిన దేశం ఏందని క్వశ్చన్ అడగడం జరిగింది. మరి దీనికి ఆన్సర్ ఏంటంటే డెన్మార్క్. ఓకేనా, డెన్మార్క్ సంబంధించి దీనికి సంబంధించిన ఆన్సర్ అండి. సో డెన్మార్క్ సంబంధించి డెన్మార్క్ క్యాపిటల్ కోపెన్హాగన్. డెన్మార్క్ క్యాపిటల్ కోపెన్హాగన్. నెక్స్ట్ బెల్జియం క్యాపిటల్ బ్రస్సెల్స్ అండి. సో జర్మనీ క్యాపిటల్ బెర్లిన్. ఇది గుర్తుపెట్టుకోండి, ఎక్స్ట్రా పాయింట్స్ బెర్లిన్. ఓకే, నెక్స్ట్ సదరన్ డిస్ట్రిక్ట్స్ న్యూయార్క్ జడ్జిగా నియమించబడిన భారతీయ అమెరికన్ ఎవరు? ఎవరు అంటే అరుణ్ సుబ్రహ్మణ్యన్ సదరన్ డిస్ట్రిక్ట్ న్యూయార్క్ జడ్జిగా నియమించబడిన వ్యక్తి అండి. నెక్స్ట్ తైజుల్ మెహతా ఎవరంటే చూడండి, మసాచ్యుయేట్స్ డిస్ట్రిక్ట్ జడ్జిగా, ఓకేనా, జడ్జిగా రీసెంట్గా అపాయింట్ కావడం జరిగింది. నిక్కీ హేలీ మీ అందరికీ తెలుసండి. నెక్స్ట్ అమెరికా యుఎస్కి సంబంధించి ప్రెసిడెంట్ పోటీలో ఉండండి. ఓకేనా, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీదారుగా ఉన్నది ఎవరంటే నిక్కీ హేలీ. నెక్స్ట్ గీతా గోపినాథ్ కూడా మీ అందరికీ తెలుసండి. ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఓకేనా, ఐఎంఎఫ్ ఇది ఎక్కడ ఉంటుంది అంటే వాషింగ్టన్ డీసీలో ఉంటుందండి. ఐఎంఎఫ్లో ఈమె చీఫ్ ఎకనామిస్ట్గా పనిచేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అండి, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ బమ్మెర పోతున్న జన్మస్థలం, దానికి సమీపంలో వాల్మీడి శివారు, రామని గుట్టపై రామాలయం, పాలకుర్తి అనే మూడు ప్రాంతాలు ఏ జిల్లాలో కలవు? ఈ మూడు ప్రాంతాలు అంటే ఇక్కడ ఏమంటున్నాము, బమ్మెర
వాల్మీడి, అదేవిధంగా పాలకుర్తి. ఈ మూడు ప్రదేశాలు ఎక్కడ ఉన్నాయని ఈ క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఎక్కడ ఉంటాయంటే జనగామ జిల్లాలో ఉంటుందండి. ఇవన్నీ కూడా జనగామ జిల్లాలో ఉంటాయి. బమ్మెర పోతన జన్మస్థలం బమ్మెర. అదేవిధంగా ఇక్కడ చూడండి, వాల్మీడి శివారు రాముని గుట్టపై రామాలయం. ఈ రామాలయం ఏదైతే ఉందో దీన్ని రెండవ భద్రాచలం అంటారండి. ఓకేనా, తెలంగాణ రాష్ట్రంలో రెండవ భద్రాచలం అని దేన్ని అంటారంటే వాల్మీడి దగ్గర ఉన్న రామాలయాన్ని అంటారండి. నెక్స్ట్ పాలకుర్తి అనగానే మనకు గుర్తు రావాల్సింది జనగామ జిల్లా పాలకుర్తి. ఇక్కడ సాకలి ఐలమ్మ కూడా గుర్తు రావాలండి. తెలంగాణ మూమెంట్లో, తెలంగాణ కల్చర్లో, తెలంగాణ హిస్టరీలో ఆమెకి ప్రత్యేకమైన ప్రాధాన్యత కలిగి తెలంగాణ వీరవనిత అనే పేరు కూడా రావడం జరిగింది. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద జానపద జాతర. చూడండి, తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద జానపద జాతరగా ప్రసిద్ధి చెందిన కొమ్మాల లక్ష్మీ నరసింహస్వ. చూడండి, కొమ్మాల లక్ష్మీ నరసింహ జాతర. కొమ్మాల లక్ష్మీ నరసింహ జాతర ఏ జిల్లాలో జరుగుతుంది? ఏ జిల్లాలో జరుగుతుంది అంటే చూడండి, ఉమ్మడి వరంగల్ జిల్లాలండి. ఓకేనా, వరంగల్ జిల్లాలో కొమ్మాల లక్ష్మీ నరసింహ జాతర ప్రత్యేకత ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద జానపద జాతర. తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద జాతర ఏంటి? మూలుగు జిల్లాలోని సమ్మక్క. ఓకేనా, మూలుగు జిల్లాలోని సమ్మక్క సారలమ్మ జాతర. సమ్మక్క సారలమ్మ జాతర అండి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, మెదక్ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏడుపాయల వనదుర్గాదేవి. ఏడుపాయల వనదుర్గాదేవి సంబంధించిన జాతర అండి. నెక్స్ట్, సిద్దిపేట అనగానే చాలా జాతరలు ఉంటాయని, మెయిన్గా బెజ్జంకి లక్ష్మీ నరసింహస్వామి జాతర అండి. బెజ్జంకి లక్ష్మీ నరసింహస్వామి జాతర, ఎడ్ల బండి జాతర ఇక్కడనే జరుగుతుందండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. సిద్దిపేట అనగానే మనకు గుర్తు రావాల్సింది కుమ్రవెల్లి మల్లికార్జున స్వామి సంబంధించిన దేవాలయం కూడా చాలా ప్రత్యేకమైనది. నెక్స్ట్, టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రతినిధి చిలుకూరి సుశీల్ రావు భారతదేశంలో పర్యావరణం, అడవుల సంరక్షణ తదితర అంశాలపై తీసిన డాక్యుమెంటరీ ఇండియాస్ గ్రీన్ హార్ట్ ఎవరి రచనలను ఆధారంగా చేసుకొని రూపొందించారు? చూడండి, ఇండియాస్ గ్రీన్ హార్ట్ ఎవరు వాళ్ళు? చూడండి, టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రతినిధి, చిలుకూరి సుశీల్ రావు భారతదేశంలో పర్యావరణం, అడవుల సంరక్షణ తదితర అంశాలపై తీసిన డాక్యుమెంటరీ ఇండియాస్ గ్రీన్ హార్ట్. ఎవరి రచనలను ఆధారంగా చేసుకున్నారు అంటే దుశ్శల సత్యనారాయణ. ఈ పేరు చాలా ఇంపార్టెంట్, దీనికి సంబంధించిన సమాచారం కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్, ఫిబ్రవరి 26 నుంచి మార్చి 16 వరకు నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్, చూడండి, ఇంటర్నేషనల్ మారిటైమ్ ఎక్సర్సైజ్ 23 భారతదేశం నుంచి పాల్గొనడున్న నౌక ఏది? చూడండి, ఏ నౌక అంటే ఐఎన్ఎస్ త్రికాండ్. ఇది గుర్తుపెట్టుకోండి. మర్చిపోండి, ఈ మారిటైమ్ ఎక్సర్సైజ్ గల్ఫ్ ప్రాంతంలో నిర్వహించబడుతుంది. ఓకేనా, అంటే గల్ఫ్ కంట్రీస్ అంటే మెయిన్గా పెట్రోలియం ఉత్పత్తి చేసే దేశాల కూటమి గల్ఫ్ కోస్ట్, ఇక్కడ జీసీసీ అంటారండి. ఓకేనా, గల్ఫ్ కోఆపరేటివ్ కౌన్సిల్ ఆ గల్ఫ్ ప్రాంతంలో నిర్మించబడుతుంది. ఈ మారిటైమ్ ఎక్సర్సైజ్ గల్ఫ్లో 50కి పైగా, చూడండి, మొత్తం 50కి పైగా దేశాలు పాల్గొంటాయి. నెక్స్ట్, అట్టుకల్ పొంగాల అనేది ఏ రాష్ట్రంలో నిర్వహించబడే మహోత్సవం? చూడండి, అట్టుకల్ పొంగాల పండుగ ప్రపంచంలోనే మహిళల అతిపెద్ద సమావేశం. అట్టుకల్ పొంగాల పండుగ అట్టుకల్ భగవతి ఆలయంలో నిర్వహిస్తారు. అట్టుకల్ పొంగాల పండుగ మహిళల శబరిమల. చూడండి, మహిళల శబరిమల అని కూడా పిలుస్తారు. శబరిమల అనగానే కేరళ రాష్ట్రంలో ఉంటుంది. సో ఈ అట్టుకల్ పొంగల పండుగ మెయిన్గా ఎక్కడ జరుగుతుందంటే తిరువనంతపురం. దీని త్రివేంద్రం అనేవాళ్ళు తిరువనంతపురంలో జరుగుతుంది. నెక్స్ట్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సేఫ్ సిటీ ప్రాజెక్ట్ను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? సేఫ్ సిటీ ప్రాజెక్ట్ ఎక్కడ ప్రారంభించారంటే కర్ణాటకలో అండి. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే కర్ణాటకలోని బెంగళూరులో ప్రారంభించారండి. మరి ఇక్కడ ఎందుకు ప్రారంభించారు అసలు? ఈ సేఫ్ సిటీ ప్రాజెక్ట్ అంటే ఏంటంటే
సిటీని సేఫ్గా ఉంచడం కోసం అంటే భద్రంగా ఉంచడం కోసము యాక్షన్స్ తీసుకోవడం జరిగింది. సో దాంట్లో భాగంగా సీసీ కెమెరాల ఏర్పాటు, అదేవిధంగా డ్రోన్లతోని సిటీ మొత్తం పహారా కాయడం, అదే అంటే డ్రోన్ టెక్నాలజీ వాడుకోవడం, అదేవిధంగా సీసీ కెమెరాల టెక్నాలజీ వాడుకోవడం అనేది ఈ సిటీ సేఫ్ సిటీ ప్రాజెక్ట్లో భాగంగా పనిచేయడం జరుగుతుందండి. సో ఆ విధంగా మొదటిసారిగా సేఫ్ సిటీ ప్రాజెక్ట్ని ఎక్కడ ప్రారంభించారంటే బెంగళూరులో ప్రారంభించడం జరిగింది, గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్రంలో ఐటీ సేవల రంగానికి అందిస్తున్న సేవలకు గాను తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రీస్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్సీ ఇన్ ఐటీ. చూడండి, తెలంగాణ స్టేట్ ఇండస్ట్రీస్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్సీ ఇన్ ఐటీ పురస్కారానికి ఎంపికైన సంస్థ. ఏ సంస్థ అంటే టీసీఎస్ అండి, టాటా కన్సల్టెన్సీ సర్వీస్ అండి, టీసీఎస్. ఓకేనా, టీసీఎస్ ఈ పురస్కారానికి ఎంపిక కావడం జరిగింది, టాటా కన్సల్టెన్సీ సర్వీస్ అండి. నెక్స్ట్, మీతో చూడండి, గూగుల్ అంటే మీ అందరికీ తెలుసు అండి, గూగుల్ ఫౌండర్ ఎవరంటే లారీ పేజ్. ఓకేనా, లారీ పేజ్, గూగుల్ ఫౌండర్ లారీ పేజ్. ఇది 1998 అండి, ఇయర్ ఏం అవసరం లేదు కానీ ఫౌండర్ తెలుసు అండి, తెలియాలి. టెక్ మహీంద్రా అంటే మహీంద్రా కంపెనీ వాళ్ళు, విప్రో అజీమ్ ప్రేమ్జీ ఈ విప్రోని స్థాపించింది అది అజీమ్ ప్రేమ్జీ గారు. నెక్స్ట్ చూడండి, కొన్ని ఇంపార్టెంట్ పేపర్ కట్టింగ్స్ మీకోసం తీసుకొని రావడం జరిగింది, కొంచెం ఇంపార్టెంట్ అండి, పేపర్స్లో రావడం జరిగింది, మీకోసం తీసుకొచ్చినాం. చూడండి, 21 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్ మండలి అంటే ఐసీసీ కోచ్గా ఎంపికైన తెలంగాణ యువతి ఎవరు? తెలంగాణ నుంచి ఘనత సాధించిన తొలి క్రీడాకారిణి ఎవరు అంటే బుర్రా లాస్య. కేవలం 21 ఇయర్స్లోనే ఈమె ఐసీసీ కోచ్గా ఎంపిక కావడం జరిగింది. నెక్స్ట్, 2023 జనవరి, చూడండి, జనవరి మూడు నుంచి ఏడు వరకు 108వ భారత సైన్స్ కాంగ్రెస్ సమావేశాలను ఎక్కడ నిర్వహించారు? సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ విత్ ఉమెన్ ఎంపవర్మెంట్ అనే థీమ్తో 108వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశం నిర్వహించారు. మీ అందరికీ తెలుసు అండి, ఎక్కడ నిర్వహించారంటే నాగపూర్. అందరినీ మనం డిస్కషన్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ థీమ్ కూడా గుర్తుపెట్టుకోండి, ఏంటది, సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ విత్, చూడండి, విత్ ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ అనే థీమ్తో. ఓకేనా. నెక్స్ట్, కేంద్ర విద్యాశాఖ ప్రకటించిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ 2022లో ఓవరాల్ కేటగిరీలో అగ్రస్థానంలో నిలిచిన విద్యాసంస్థ ఏది? ఈ విద్యాసంస్థ ఈ ఘనత సాధించడం ఇది వరుసగా నాలుగవసారి. ఇంజనీరింగ్ విభాగంలో కూడా ఈ వరుసగా ఏడవసారి అగ్రస్థానాన్ని సంపాదించుకుంది. ఏదంటే ఐఐటి మద్రాస్. దీని గురించి కూడా మనం ప్రీవియస్ డిస్కషన్ చేసిన జరిగింది. నెక్స్ట్, అడ్వాన్సింగ్ ఎర్త్ స్పేస్ సైన్సెస్ జర్నల్లో ప్రచురితమైన పరిశోధనల ప్రకారం 2023లో ఏ సముద్ర తీర ప్రాంతంలో సముద్ర మట్టాలు మరీ ప్రమాదకర స్థాయిలో పెరగనున్నాయి? చూడండి, పరిశోధకులు 1989 తర్వాత నుంచి ఇతర సముద్ర మట్టాల కంటే ఈ సముద్ర శరవేగంగా పెరుగుతున్నట్లు గుర్తించారు. ఏదంటే మెడిటరేనియన్ సీ అండి, మధ్యధరా సముద్రము. నెక్స్ట్, ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ఏ రోజున ప్రారంభించింది? అలా మనం డిస్కషన్ చేసుకున్నామండి రీసెంట్గా. సో 1 ఇయర్ ఫినిష్ అయిపోయిందండి, 1 ఇయర్. నెక్స్ట్, G20 విజ్ఞాన భాగస్వామిగా ISB అండి. ISB అంటే ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అండి. ఓకేనా, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అంటే ISB. సో ఇది 2001లో ప్రారంభించడం జరిగింది, హైదరాబాద్లో ఉంటుందండి, హైదరాబాద్లో ఉంటుంది. సో 2001లో ప్రారంభిస్తే 2002 నుంచి ISB అనేది ఆఫీషియల్గా ప్రారంభం కావడం జరిగింది. చూడండి, జీ ట్వంటీ ఎడ్యుకేషనల్ వర్కింగ్ గ్రూప్ విజ్ఞాన భాగస్వామి అంటే నాలెడ్జ్ పార్ట్నర్ అండి. ఓకేనా, విజ్ఞాన భాగస్వామి అంటే నాలెడ్జ్ పార్ట్నర్గా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వ్యవహరించనుంది. కేంద్ర ప్రభుత్వ ఎంఎస్, చూడండి, MSDE మంత్రిత్వ శాఖ సారథ్యంలోని నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తో కలిసి ఈ బాధ్యతలు నిర్వహించనున్నట్లు ISB వెల్లడించింది. NSDC కి ISB పరిశోధన సేవలు అందించడం సంబంధిత అంశాలపై చర్చాగోష్ఠీలు సదస్సులు నిర్వహించనుంది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, వాయుసేన పోరాట విభాగానికి తొలిసారిగా మహిళా నాయకత్వం, దీని గురించి అన్ని పేపర్లో రావడం జరిగింది. చూడండి, భారత వాయుసేన అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చరిత్రలో తొలిసారిగా ఒక పోరాట విభాగానికి మహిళా నాయకత్వం వహించబోతున్నారు. గ్రూప్ కెప్టెన్
శాలిజా ధామి, ఓకేనా, శాలిజా ధామి ఈ ఘనత లభించనుంది. పశ్చిమ ప్రాంతంలో క్షిపణ స్క్వాడ్రన్కి ఆమె నేతృత్వం వహించనున్నారు. వాయుసేనలో ఇంతవరకు ఒక మహిళ ఇలాంటి బాధ్యతలు చేపట్టడం ఇదే మొదటిసారి అని వాయుసేన తెలిపింది. 2003లో హెలికాప్టర్ పైలట్గా ఐఏఎఫ్లోకి ధామి అడుగుపెట్టారు. 2800 గంటలు హెలికాప్టర్ నడిపిన అనుభవం ఆమెకు ఉంది. పశ్చిమ సెక్టార్లో హెలికాప్టర్ విభాగానికి ఆమె ఫ్లైట్ కమాండర్గా సేవలు అందించారు. ప్రస్తుతం ఫ్రంట్ లైన్ కమాండర్గా హెడ్ క్వార్టర్స్లో ఆపరేషన్ విభాగంలో ఉన్నారు. సియాచిన్లో సేవలు అందించడానికి భారత సైన్యం ఫైర్ అండ్ ఫ్యూరీ కోర్కు చెందిన కెప్టెన్ శివా చౌహాన్ను జనవరిలో నియమించిన విషయం తెలిసిందే. ఈ సేవల్లో నియమితురాలైన తొలి మహిళ ఎవరు అంటే కెప్టెన్ శివా చౌహాన్. సో ఇది జరిగిన 2 నెలల్లోనే మరో మహిళ కూడా చరిత్ర సృష్టించనున్నారు. నెక్స్ట్ చూద్దాం. 1848 కిలోమీటర్ల ర్యాలీ చేయనున్న సిఆర్పిఎఫ్ మహిళా బైకర్లు. మహిళా సాధికారతను చాటేందుకు కేంద్ర రిజర్వ్ పోలీస్ దళానికి, అంటే సిఆర్పిఎఫ్ అండి, ఓకేనా. సో సిఆర్పిఎఫ్ ఎప్పుడు స్థాపించబడిందంటే 1939, ఓకే. 75 మంది మహిళా బైకర్లు, అంటే 75 మంది అంటే ఆజాదిక అమృత మహోత్సవం అని గుర్తుపెట్టుకోండి. 75 అంటే ఆజాదిక అమృత మహోత్సవ్ కాబట్టి ఢిల్లీ నుంచి ఛత్తీస్గఢ్కు 1848 కిలోమీటర్ల మేర బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ నెల 9న ఢిల్లీలో, చూడండి, అంటే ఈరోజు 9న ఢిల్లీలో ఇండియా గేట్ వద్ద నుంచి ప్రారంభమయ్యే ఈ ర్యాలీ 25న ఛత్తీస్గఢ్లోని జగ్దల్పూర్, ఓకేనా, ఛత్తీస్గఢ్లోని జగ్దల్పూర్లో ముగుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ అప్డేట్ చూడండి. అండర్-19 ప్రపంచ కప్ విజేత భారత్, రన్నర్ అఫ్ ఇంగ్లాండ్. మహిళల సీనియర్ ప్రపంచ కప్ విజేత ఆస్ట్రేలియా, రన్నర్ అఫ్ ఇండియా. సో ఆప్షన్స్ చూడండి, కరెక్ట్ ఆప్షను ఆన్సర్ తెలిస్తే కనుక కామెంట్లో పోస్ట్ చేయండి. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఫీడ్బ్యాక్ కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.